హైదరాబాద్ హయత్నగర్ రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పట్టుబడిన వాళ్ళంతా సిబిఐటీ ఎంజీఐటీ కాలేజ్ విద్యార్థులుగా తేలింది. ఈ కేసులో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. మరలా బుధవారం జరిగే కౌన్సిలింగ్కి హాజరు కావాలని తెలిపారు. బర్త్డే పార్టీ పేరుతో నిన్న అర్ధరాత్రి ఫామ్ హౌస్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు వీళ్ళు. పోలీసులు రెయిడ్ జరిగే టైంలో యువతి యువకులు గంజాయి మత్తులో మునిగి తేలుతున్నారు. మొత్తం 29 మంది యువకులు, 4 అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 11 కార్లు, బైక్లు, 28 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఇస్తారు. సాయి కిరణ్, వీకెండ్ రాగానే ఇదొక న్యూస్, ఇదొక వార్త చూస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం హయత్నగర్ రేవ్ పార్టీ కేసులో అందరూ సిబిఐటీ ఎంజీఐటీ స్టూడెంట్స్ అని తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్ఫర్మేషన్? సరే, వీకెండ్ పార్టీలో ఒకసారిగా గంజాయి కలకలం రేపిందని చెప్పొచ్చు. అంటే ఒక విద్యార్థి జడ్జికి సంబంధించినటువంటి బర్త్డే వేడుకలను హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మావుల ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో జరిపారు. అందులో దాదాపు ఆ యువకుడు మొత్తం తన ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలిచాడు. అయితే ఈ పార్టీ జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు వెళ్లి రైడ్ చేసేసరికి అందులో గంజాయి సేవిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అందులో ముఖ్యంగా ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇద్దరు అప్ స్టాండింగ్ లో ఉన్నారు. కుందూరు సాయి చరణ్ రెడ్డి, గంగుల లక్ష్మీచరణ్ రెడ్డి, విశ్వాచరణ్ రెడ్డి అనే ముగ్గురు బీటెక్ విద్యార్థులను అరెస్ట్ చేయగా ఇంకో ఇద్దరు పరారీలో ఉన్నారు. అందులో ఆరో వ్యక్తిగా సన్నీ కిరణ్ అని ఫామ్ హౌస్ ను లీజుకు తీసుకొని నడుపుతున్నటువంటి వ్యక్తి కూడా అప్ స్టాండ్ లో ఉన్నారు. వీరిని అరెస్ట్ చేశారు. మిగతా విద్యార్థులు అందరినీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి మళ్ళా బుధవారం రోజు కూడా కౌన్సిలింగ్ రావాలని కూడా పిలిచారు. సో అయితే రేవ్ పార్టీ ముసుగులో గంజాయి కావచ్చు, విచ్చలవిడిగా అటు మద్యం సేవించడం, ఇదంతా కూడా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారటువంటి పక్కా సమాచారంతో హయత్నగర్ పోలీసులు రైడ్ చేయగా ఈ 50 గ్రాముల గంజాయి కూడా లభించింది. వాళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్లు వీటన్నింటి కూడా సీజ్ చేసుకున్నారు. 29 మంది యువకులు ఉండగా నలుగురు యువతులు కూడా అందులో ఉన్నారు. సో ఎవరైతే పరారీలో ఉన్నారో వారి కోసం గాలిస్తున్నారు. అలాగే వీరికి గంజాయి సప్లై చేస్తున్నటువంటి వ్యక్తుల కోసం కూడా పోలీసులు గాలి చేస్తున్నారు. ఎన్డీపీఏ సాక్షి కింద కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓకే సాయి కిరణ్.